ఓకే గైస్ అందరికి వెల్కమ్ వెల్కమ్ టు మైండ్ క్రాఫ్ట్ ఎపిసోడ్ నెంబర్ గుర్తులేదు. ఓకే గైస్ ఈరోజు అయితే స్లైమ్ ఫామ్ని అయితే బిల్డ్ చేయాలనుకుంటున్నా. దీనికి రీజన్ ఏంటంటే అసలు స్లైమ్సే దొరకట్లేదు మనకు. అసలు తంటాలు తంటాలు పడి డైమండ్స్ అయితే తెచ్చుకున్నా కానీ మళ్ళీ కేవ్స్లోకి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. ఎగిరేస్తాంతనే ఎవరు చెప్పుకోవాలి. ఓకే సో ఈరోజు స్లైమ్ ఫామ్ బిల్డ్ చేయాలనుకుంటున్నా. దానికైతే నేను చింక్ బేస్ని అయితే యూజ్ చేశా గైస్. దాంట్లో స్లైమ్ చెంకుని అయితే కనిపెట్టాలి. దాంట్లో అయితేనే స్లైమ్స్ స్పాన్ అవుతాయి. ఓకే ఇక్కడైతే డిఫారెస్టేషన్ చేసి కొన్ని లాడర్స్ ఇవన్నీ చేసుకున్నా. ఓకే ఇప్పుడు మెండింగ్ ఉంది కాబట్టి మన టూల్స్ని ఆర్మర్ని అయితే రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ రిపేర్ చేసుకున్నా. ఓకే టార్చెస్ తీసుకున్నా. ఇప్పుడైతే మన ప్లేస్కి వెళ్ళిపోదాం. ఓకే చింక్ బేస్లో చెప్పినట్టు మనకైతే ఇక్కడ 96 ఓకే ఎక్స్జెడ్ 2 96 ఇక్కడికైతే రావాలి. ఇదైతే స్లైమ్ చింక్ ఎస్ గైస్. ఇది ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. ఓకే అక్కడైతే వై లెవెల్ 10 వరకు కిందకైతే వెళ్ళాలి. అండ్ గైస్ ఇక్కడ కూడా ఇక్కడ 112 and 80 ఇక్కడైతే ఒక మార్క్ చేసుకుందాం ఇక్కడ. ఎస్ ఇప్పుడు ఇక్కడికైతే కిందకి వెళ్ళాలి. ఓకే కింద ఏమైనా ఉంటాయేమో. ఓకే టైం ల్యాప్స్ని అయితే చూడండి, ఫాస్ట్ మోషన్లో పెట్టేస్తా. ఓకే గైస్ వై లెవెల్ 10కి అయితే దగ్గరకు వచ్చేసాం. ఇంకా వై లెవెల్ 10 వరకు అయితే డిగ్ చేసి అక్కడ స్టాప్ చేయాలి. అండ్ మన చింక్ బేస్లో చూసిన స్లైమ్ చింక్ ఇంకొక పాయింట్ని అయితే మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికైతే వెళ్ళాలి ఇప్పుడు. ఓకే లాడర్స్ పెట్టుకుంటూ వచ్చాను, మళ్ళీ ఇక్కడ రావాలి. ఓకే ఎస్ గైస్ ఇంకొక పాయింట్కి అయితే వచ్చేసా. ఇక్కడ కూడా సేమ్ వై లెవెల్ 10 వరకు అయితే వెళ్ళాలి. ఎస్ ఓకే ఫాస్ట్ మోషన్లో పెట్టేస్తున్నా చూడండి. నా ఫుడ్ ఏది, ఫుడ్ ముఖ్యం, బిగులు మళ్ళీ కేవ్స్ వస్తాయి. ఓకే ఫుడ్ తిందామండి. ఓకే ఇంకా గిరికి వెళ్ళిపోదాం. ఎస్ నా పికెక్స్కి అయితే ఫ్లాష్ అని నేమ్ అయితే పెట్టాను, ఎందుకంటే ఎఫిషియన్సీ 5 కాబట్టి. ఓకే గైస్ ఇప్పుడైతే మనం ఇంతకుముందు వెళ్ళిన చోటుకైతే వెళ్ళాలి. ఈ పప్పీ చూడండి, దానికి ఏం పని లేదు, ఎప్పుడు నా కాళ్ళ దగ్గర వచ్చి ఆడుకుంటుంది. ఓకే ఐరన్, మనకు ఐరన్ ఫామే ఉంది, ఇది అవసరం లేదు. ఓకే ఎస్ ఇంతకుముందు మనం అక్కడ మైన్ చేసాం కదా, ఆ 2 పాయింట్స్ని అయితే కనెక్ట్ చేసేయాలి. ఇటు సైడ్ 15 బ్లాక్స్ వచ్చి ఒక టర్న్ తీసుకొని మళ్ళీ అడ్డెళ్ళినట్టు అయితే మనకైతే వస్తుంది అది. ఓకే వై లెవెల్ అక్కడ 112 వచ్చేంత వరకు ముందుకు వెళ్ళాలి. ఎస్ 12 వచ్చేసింది. ఇక్కడ ఒక టార్చ్ పెడదాం. ఓకే ఇక్కడ ఓకే ఇక్కడ తీసి ఇక్కడ పెడదాం. ఓకే ఇప్పుడు గైస్ మనం ఇంతకుముందు వెళ్ళిన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ మనం ఇంతకుముందు లాడర్స్ పెట్టాం కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి. మొత్తం ఈ 2 టనల్స్ని అయితే కనెక్ట్ చేసేయాలి. ఓకే ఓకే గైస్ అక్కడ ల్యాడర్ అయితే పోయింది, అందుకే మళ్ళీ ప్లేస్ చేసా. ఓకే మీకైతే చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఓకే దీని లెంత్ 2 బ్లాక్స్ ఉంది కదా మధ్యలో, అంటే లెంత్ దాన్ని అయితే మీరు 3 బ్లాక్స్కి అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. 3 బ్లాక్స్ హైట్ అయితే ఉండాలి మినిమం స్లైమ్స్ స్పాన్ అవ్వాలంటే. ఓకే మొత్తం ఇక్కడ పైన 3 బ్లాక్స్ అయితే చేసేయండి. ఓకే గైస్ ఇదైతే చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మధ్యలో ఉన్న ఈ బ్లాక్స్ కూడా మొత్తం తీసేయాలి, పెద్ద హోల్ లాగా అయితే కనిపిస్తుంది. ఫాస్ట్ మోషన్లో పెట్టేస్తున్నా చాలా లెంత్ కాబట్టి. ఓకే గైస్ మొత్తం అయితే మైన్ చేసేసా, ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసా. ఇప్పుడు ఏం చేయాలంటే మధ్యలో ఒక హోల్ చేసుకోవాలి, అక్కడైతే మన స్లైమ్స్ అయితే కింద పడిపోతాయి అన్నమాట. ఎగ్జాక్ట్గా మిడిల్గా చూసుకోండి మీరైతే, మళ్ళీ ఎక్కడైనా ఎక్కువ వచ్చిందనుకో కొంచెం కష్టమైపోద్ది. ఎస్ 4x4 ఏరియా చేసుకోవాలి. 1 2 3 4 కింద కేవ్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఇప్పుడు అటు సైడ్ అయితే 4 వెళ్ళాలి. 1 2 3 4 ఓకే 4 వెళ్ళండి. ఎస్ ఓకే ఎస్ గైస్ ఇప్పుడు ఇంకా 4 బ్లాక్స్ డీప్ అయితే వెళ్ళాలి. ఆల్రెడీ ఒక బ్లాక్ డిగ్ చేసాం కాబట్టి 3 బ్లాక్స్ డౌన్ అయితే వెళ్ళాలి. కేవ్స్ ఉంటాయి ముందు, చాలా పెద్ద కేవ్స్ ఇక్కడ డీప్ ప్లేట్ దగ్గర ఉండవి. ఓకే జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఎస్ ఫాస్ట్ మోషన్లో పెట్టి. ఓకే గైస్ ఇప్పుడు మధ్యలో ఉన్నది కూడా తీసేసుకోవాలి మొత్తం. ఓకే
ఇది కూడా తీసేసిన తర్వాత ఇక్కడైతే మనం కిల్లింగ్ ఛాంబర్ ని అయితే రెడీ చేయాలి స్లైమ్స్ కి ఓకే మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఇదైతే మీకు ఇలా కనిపిస్తుంది ఓకే గైస్ మాగ్మా బ్లాక్స్ అయితే ఇలా ప్లేస్ చేసేయండి మొత్తం అక్కడ ఒక్క బ్లాక్ ని అయితే లీవ్ చేయండి అక్కడ హాపర్ వస్తుంది ఈ పప్పి నన్నే చూస్తుంది ఎప్పుడు కరుస్తుందో నాకే భయం వేస్తుంది ఓకే yes పైకైతే అక్కడ పప్పిని పెట్టొచ్చా అది ఊరికి ఊరికి అడ్డొస్తుందన్నమాట ఓకే yes అది అక్కడే ఉంది మొత్తం అయితే మాగ్మా బ్లాక్స్ తో ఫిల్ చేసేయండి అండ్ దీనిపైన అయితే వాటర్ పెట్టాలి ఓకే అవి వచ్చి అక్కడ పడతాయి ఓకే గైస్ ఇక్కడ చెస్ట్ కి అయితే నేను ఇక్కడ పెట్టాను అది ఒకటి లీవ్ చేసి అక్కడ అది ఎందుకో మీకు ఇప్పుడే అర్థమవుతుంది వన్ మినిట్ ఓకే పైన అయితే ఈ బ్లాక్ కూడా తీసేసుకోండి yes ఇక్కడ ఒక డబుల్ చెస్ట్ అయితే పెట్టాలి yes మీరు సింగిల్ చెస్ట్ కూడా పెట్టుకోండి అంటే ఎక్కువ స్లైమ్స్ మీరు వాడరు అనుకుంటే ఓకే ఒక హాపర్ ఓకే దీన్ని అయితే హాపర్ కి కనెక్ట్ చేయాలి క్రోచ్ అయితే పట్టుకొని చేయాలి లేకపోతే తెలుసుగా మాగ్మా బ్లాక్స్ కలా ఓకే చెస్ట్లో ఇక్కడ చెస్ట్ ఓపెన్ అవ్వాలంటే మనం అయితే గ్లాస్ పెట్టాలి అండ్ గైస్ వాటర్ ఫ్లో ఇక్కడ వరకు ఆగిపోవాలి కాబట్టి ఇక్కడ ఒక ప్లేన్స్ అయితే పెడదాం ఇక్కడ వాటర్ పోర్ చేస్తే గైస్ ఇక్కడ స్లైమ్స్ అన్నీ ఆ చెస్ట్లోకి వెళ్తాయి ఇక్కడ ల్యాడర్స్ పెట్టుకోండి చెస్ట్ కిందకి వెళ్ళడానికి అండ్ ఇక్కడ ఒక ట్రాప్ డోర్ ఓకే ట్రాప్ డోర్ అయితే క్రాఫ్ట్ చేసి పెట్టేసా ఓకే గైస్ ఇప్పుడు ఏం చేయాలంటే కిందకి వెళ్ళి మన కిల్లింగ్ ఛాంబర్లో దిగి ఇక్కడ పైన ఫోర్ బ్లాక్స్ అయితే డిగ్ చేసుకోవాలి మొత్తం పైన కూడా సేమ్ కింద ఎలా చేసామో సేమ్ అలానే చేయాలి ఓకే దాన్ని అయితే ఫాస్ట్గా చేసేసుకున్నామా అండి ఓకే ఇక్కడ వాటర్ అయితే తీసేసా ఇప్పుడు పెట్టడానికి ఓకే పైకి వెళ్దామా అండి ఓకే గైస్ పైకి వచ్చేసా ఇక్కడ నుంచి అయితే మొత్తం 4x4 మొత్తం చేసుకోవాలి 5 బ్లాక్స్ 4 బ్లాక్స్ హైట్ ఓకే గైస్ మొత్తం పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే నేను స్టోన్ బ్రిక్స్ వాడుతున్నా మీరు ఏదైనా వాడండి బిల్డింగ్ బ్లాక్స్ ఓకే ఎస్ జాగ్రత్త గైస్ అయితే మీ గ్రావెల్ పడింది అనుకో ఇంకంతే ఏం చేయలేం ఓకే ఎస్ గైస్ ఇలా 4 సైజ్ పెట్టిన తర్వాత మనకైతే అక్కడ ఇలా కనిపిస్తుంది ఫస్ట్ ఇది అయితే రిమూవ్ చేస్తానండి ఓకే దీని తర్వాత ఇప్పుడు పైన ఐరన్ గోలెమ్ని అయితే స్పాన్ చేయడానికి ఏరియా అయితే క్రియేట్ చేసుకున్నా ఇక్కడ ఐరన్ గోలెమ్ని అయితే స్పాన్ చేయాలి అండ్ కార్వుడ్ పంప్కిన్ కావాలి కాబట్టి అది కూడా చేసుకున్నా ఎస్ కార్వుడ్ పంప్కిన్ అయితే పెట్టాలి ఆల్రెడీ ఒక గోలెం ఖతం అయిపోయాడు కింద పడి నేను చూసుకోలేదు కింద పడ్డాడు అందుకే కింద ఏరియా చేసుకున్నా ఓకే వీడిని అయితే ఇక్కడ కట్టేయాలి ఓకే సారీ గోలెం ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే గాయస్ ఇప్పుడు ఓకే గాయస్ ఇప్పుడు కింద ఉన్న ఏరియాని అయితే మొత్తం రిమూవ్ చేయాలి అండ్ వీడిని అయితే రిపేర్ చేసా మళ్ళీ స్లైమ్స్ కొడతాయని ఓకే మొత్తం అయితే తీసేసా యాక్చువల్గా స్లైమ్స్ వీడికి అయితే అందరులేండి వీడికి పెద్ద డ్యామేజ్ అసలు తాకరు ఓకే ఇదైతే మొత్తం తీయాలి వీడిని అయితే ఇలా వేలాడి ఓకే ఇప్పుడు గైస్ తీసేద్దాం మొత్తం అన్నీ తీసేయండి టార్చెస్ తప్ప టార్చెస్ ఉంటే వేరే మాప్స్ స్పాన్ అవ్వవు ఓకే గైస్ ఇటు సైడ్ అయితే 22 బ్లాక్స్ అయితే వెళ్ళాలి 20 ఎస్ 22 ఇక్కడ ఏఎఫ్కే లాంటిది చేసుకోవాలి గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి దీంట్లో ఉంటే మాత్రమే స్పాన్ అవుతాయి స్లైమ్స్ ఓకే ఇక్కడ 22 బ్లాక్స్ డిస్టెన్స్లో అయితే ఉండాలి ఎస్ గైస్ ఇంత దూరం అయితే వచ్చేసాను ఇప్పుడు మనం స్పై గ్లాసెస్తో చూద్దాం ఇంకా అక్కడ చూస్తే ఇక్కడ స్పాన్ అయిపోతుంటాయి యాక్చువల్గా స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఇప్పటికంతా ఓకే చూద్దాం ఓకే గైస్ అక్కడ స్పాన్ అయిపోయింది ఒకటి ఓకే ఒకసారి చెస్ట్లోకి వెళ్ళి చూద్దాం మేబీ పెద్దగా రా వచ్చి ఉండకపోవచ్చు చూద్దాం ఓకే ఎస్ 3 గైస్ ఇక్కడ ఇంకా ఎక్కువ ఏఎఫ్కే చేస్తే స్టాక్స్ వరకు వస్తాయి ఓకే ఎస్ మళ్ళీ ఒకసారి చూడడానికి వచ్చాను ఇది చాలా చిన్నది గైస్ ఓకే ఎస్ చూసారు కదా 5 వచ్చినాయి అప్పుడు 3 ఉన్నాయి సో ఇలానే ఓపీగా వర్క్ అవుతుంది ఫస్ట్ మీరు అయితే కోఆర్డినేట్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ గైస్ ఈ వీడియోలో అయితే ఇంతే 20 లైక్స్ టార్గెట్ ప్లీజ్ కంప్లీట్ చేసేయండి అండ్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బాయ్ బాయ్.